ఎవ్రీ ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ షెల్ హ్యావ్ ది రైట్ ఆఫ్ యాక్సెస్. ఏమంటున్నాడు, ప్రతి ఆడిటర్కి ఏమంటున్నాడమ్మా, ప్రతి ఆడిటర్కి అంటే మోర్ దెన్ వన్ ఆడిటర్స్ ఉండొచ్చా, దేర్ కెన్ బి జాయింట్ ఆడిటర్స్. అర్థమైందమ్మా, జాయింట్ ఆడిటర్స్ ఉంటే జాయింట్ ఆడిటర్స్ ప్రతి ఒక్కరికి కూడా దే విల్ హ్యావ్ ది రైట్ ఆఫ్ యాక్సెస్ అట్ ఆల్ టైమ్స్, అట్ ఆల్ టైమ్స్ డ్యూరింగ్ ది ఆడిట్. దేనికి యాక్సెస్? టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ది ఓచర్స్ ఆఫ్ ది కంపెనీ. దేని అనుకుంటుందని చెప్పిన యాక్సెస్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి, నెక్స్ట్ ఓచర్స్కి యాక్సెస్ ఉండాలి. వెదర్ కెప్ట్ అట్ ది నార్మల్గా అయితే రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గర పెట్టుకోవాలా, అర్థమైందా, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇంతకు ముందు చాప్టర్ దీనికి ముందు చాప్టర్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిజిస్టర్ ఆఫీస్ కాకుండా వేరే చాప్టర్లో వేరే ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఆ చాప్టర్లో చదువుతారు మీరు. వెదర్ కెప్ట్ ది రిజిస్టర్ ఆఫీస్ ఆర్ అట్ ఎనీ అదర్ ప్లేస్, అర్థమైందా, రిజిస్టర్ ఆఫీస్లో పెట్టినా ఎనీ అదర్ ప్లేస్ ఆస్పర్ ది కంపెనీ యాక్ట్ పెట్టినా, అండ్ షెల్ బి ఎంటైటిల్డ్ టు రిక్వైర్ ఫ్రమ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ, ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ నుంచి హీ మే రిక్వైర్ దెమ్, వాళ్ళని మీరు అడగొచ్చు. యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. ఏం ఇన్ఫర్మేషను? సచ్ ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ అంటున్నాడు? సచ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు మీరు ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ అడగొచ్చు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్లస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ. అర్థమైందమ్మా, ఏది పడితే ఆ ఇన్ఫర్మేషన్ కాదు, దట్ హీ మే కన్సిడర్ నెసెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఆడిట్ ఆర్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ యాజ్ ఆడిటర్స్, నెసెసరీ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ యాజ్ ఆడిటర్స్. అర్థమైందమ్మా, ఇన్ఫర్మేషన్ దేనికోసం అడగచ్చు? విచ్ ఇన్ హిస్ ఒపీనియన్ ఆర్ నెసెసరీ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ యాజ్ ఆడిటర్గా తన విధులు నిర్వర్తించడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనిపిస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని హీ కెన్ ఆస్క్ ఫ్రమ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ. అర్థమైందమ్మా. నెక్స్ట్ అండ్ అమాంగ్స్ ది అదర్ మ్యాటర్స్, ఇది కాకుండా మిగిలిన వాటికి సంబంధించి ఇంక్వైరీ ఇంటూ ది ఫాలోయింగ్ మ్యాటర్స్, ఈ విషయంలో ఏ నుంచి ఎఫ్ వరకు ఈ అన్నిటినీ కూడా లోడి అడగొచ్చు. ఇంక్వైరీ ఇంటూ అంటే అడగడము. అర్థమైందమ్మా, ఇంక్వైరీ ఇంటూ దేనికి ఎంక్వైరీ చేయొచ్చు? Whether loans and advances made by the company on the basis of security have been properly secured and whether the terms on which they have been made are prejudicial to the interests of the company or its members. అర్థమైందమ్మ, డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్స్ అన్నప్పుడు లేదా రైట్స్ ఆఫ్ ఆడిటర్స్ అన్నప్పుడు ఈ మొత్తం 6 పాయింట్లు ఇట్లా రాయాల్సి ఉంటుంది. మీరు ఆడిటర్ మ్యాండేటరీగా చెక్ చేయాల్సిన విషయాలు ఇవి, మ్యాండేటరీగా చెక్ చేయాల్సిన అండర్ సెక్షన్ 143. అర్థమవుతుందేనా? అర్థమైందా? ఫస్ట్ ఏమన్నాము, హీ షాల్ హ్యావ్ యాక్సెస్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వోచర్స్ విత్ కెప్ట్ ఎట్ ది రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ అండ్ హీ కెన్ రిక్వైర్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ టు ప్రొడ్యూస్ బిఫోర్ హిమ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ విచ్ హీ థింగ్స్ ఆర్ విచ్ ఇన్ హిస్ ఒపీనియన్ ఈస్ నెసెసరీ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ ఆస్ ఆడిటర్స్. ప్లస్ నెక్స్ట్ డ్యూటీ ఏమంటే ఈజ్ టు చెక్. ఫస్ట్ విషయం ఏమి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కంపెనీ తీసుకోండేది కాదు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ కంపెనీస్ ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అర్థమైందమ్మా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ది కంపెనీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే కుదవ పెట్టుకొని మీరు ఏమైనా లోన్స్ అండ్ అడ్వాన్స్ ఇచ్చి ఉంటే కంపెనీ ఏమైనా అప్పులు ఇవ్వకూడదు మామూలుగా, అన్లెస్ మీది బ్యాంకింగ్ కంపెనీ అయితే తప్పిస్తే. అర్థమైందమ్మా, అర్థమవుతుందా? క్లియర్ అనేనా? హ్యావ్ బీన్ ప్రాపర్లీ సెక్యూర్డ్, ఛార్జ్ రిజిస్టర్ చేసినారా చేయలేదా, అసెట్ వాల్యూకి మీరు కుదవ పెట్టుకున్న ప్రాపర్టీకి అంత వాల్యూ ఉందా లేదా, దాని మీద లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి మీరు చెక్ చేయాలి. ఇప్పుడు వెన్ ది కంపెనీ హ్యాస్ మేడ్ ఎనీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అగెయిన్స్ట్ సెక్యూరిటీ, అర్థమైందన్నా, వేరే థర్డ్ పర్సన్దో లేదా థర్డ్ పర్సన్ ఎంటిటీదో ఎవరిదో ఒకరిది మీరు ప్రాపర్టీ ష్యూరిటీగా పెట్టుకొని లోన్ ఇచ్చుంటే లేదా అడ్వాన్స్ ఇచ్చుంటే
అగైన్స్ సెక్యూరిటీ ఇచ్చుంటే యూ షుడ్ చెక్ వెదర్ దిట్ ఈస్ ప్రాపర్లీ సెక్యూర్డ్ ఆర్ నాట్. మ్యాండేటరీగా చూడాలి, తప్పించుకోవడానికి వీలు, స్పెసిఫిక్ డ్యూటీ ఇది. అర్థమైందమ్మా? ఆల్సో వెదర్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆన్ విచ్ దే హ్యావ్ బీన్ లోన్స్ హ్యావ్ బీన్ మేడ్ ఆర్ ప్రిజుడిషియల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ ఆర్ ఇట్స్ మెంబర్స్. కంపెనీ చేసే పనికి కానీ కంపెనీ ఇంట్రెస్ట్ కానీ అగెయిన్స్ట్గా మీరు ఈ లోన్స్ ఏమైనా ఇచ్చున్నారా? అర్థమవుతుందమ్మా? టర్మ్స్ ఆఫ్ సచ్ లోన్స్ ప్రిజుడిషియల్ టు ఎవరెవరికి? కంపెనీ ఆర్ ఇట్స్ మెంబర్స్. మీ కాంపిటీటర్కి మీరు లోన్ ఇచ్చేసుకోవచ్చు ఒకసారి. అర్థమైందమ్మా? మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో రెండు కంపెనీస్లో ఒకే డైరెక్టర్స్ ఉండకూడదా? ఆ కంపెనీకి లోన్ ఇవ్వని చెప్పేసి మీ కంపెనీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించేసి ఉండొచ్చు. చేయొచ్చు అట్లా. యూ షుడ్ ఆల్సో చెక్ అది సెక్యూరిటీ ఉందా లేదా మాత్రమే కాదు, వెదర్ ది టర్మ్స్ ఆర్ ప్రెజ్యుడిషియల్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ ఇంట్రెస్ట్ అగేన్స్ట్ కూడా ఏమైనా ఇచ్చున్నారా ఇవ్వలేదా అని చెప్పి చెక్ చేయాలి. అర్థమైందమ్మా? దిస్ ఇస్ డ్యూటీ నెంబర్ వన్ ఆఫ్ ది ఆడిటర్. నెక్స్ట్ డ్యూటీ, వెదర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది కంపెనీ విచ్ ఆర్ రిప్రజెంటెడ్ బై మియర్ బుక్ ఎంట్రీస్ ఆర్ ప్రెజ్యుడిషియల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ. సెకండ్ పాయింట్ ఏమి? బుక్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ రిప్రజెంటెడ్ బై మియర్ బుక్ ఎంట్రీ. బుక్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమి? విచ్ ఆర్ నాట్ యాక్చువల్ ట్రాన్సాక్షన్స్. బుక్స్లో ఎంట్రీ రాయడం వల్లనే మీరు ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తుంటారు. డిప్రిసియేషన్ ఈజ్ ఏ బుక్ ఎంట్రీ ట్రాన్సాక్షన్. అర్థమైందమ్మా? అకామిడేషన్ బిల్స్ రాసుకుంటారు, మీ మీద వాడు రాస్తాడు, వాడి మీద మీరు రాస్తారు అకామిడేషన్ బిల్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ బుక్ ఎంట్రీ ట్రాన్సాక్షన్. ఇట్లా బుక్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే, అర్థమవుతుందమ్మా, నాట్ ఇన్వాల్వింగ్ అవుట్ఫ్లో ఆర్ ఇన్ఫ్లో ఆఫ్ మనీ, బుక్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా మీరు చేస్తుంటే దీనివల్ల వెదర్ దీస్ ఆర్ ప్రిజుడిషియల్ అంటే ఏమి? కంపెనీ ఇంట్రెస్ట్ అగేన్స్ట్గా ఏమైనా ఉందా? ప్రిజుడిషియల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ. నెక్స్ట్, వేర్ ద కంపెనీ ఈజ్ నాట్ బీయింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆర్ ఎ బ్యాంకింగ్ కంపెనీ. మీది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లేదా బ్యాంకింగ్ కంపెనీ కాకపోతే, వెదర్ సో మచ్ ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ యాజ్ కన్సిస్ట్ ఆఫ్ షేర్స్ డిబెంచర్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్ హ్యావ్ బీన్ సోల్డ్ ఎట్ ఎ ప్రైస్ దాన్ దట్ విచ్ దేవర్ పర్చేస్డ్ బై ది కంపెనీ. అర్థమైందమ్మా? ఏమంటున్నాడు ఇక్కడ? ఇఫ్ యు ఆర్ నాట్ ఏ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఎందుకు ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు? ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే మన పని ఏమి? షేర్లు కొనడం అమ్మడం ఇన్వెస్ట్ చేయడమే. బ్యాంకింగ్ కంపెనీ కూడా సర్ప్లస్ డిపాజిట్స్ని ఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ నుంచి మళ్ళీ వెనక్కి తీయడం చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ రెగ్యులర్ యాక్టివిటీ వీళ్ళకి. అదర్ కంపెనీస్కి షేర్లు కొనడం అమ్మడం అదే పనిగా ఉంటుందా? ఉండదు, వాళ్ళు బిజినెస్ చేయాలి అంతేనా. సో బిజినెస్ చేసేటప్పుడు సర్ప్లస్ ఫండ్స్ మాత్రమే తీసి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్యాంకింగ్ కంపెనీ అట్లా కాదు, వాళ్ళ పనే కొండమ అమ్మడం. సో కొండమ అమ్మడంలో లాభం నష్టం రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సర్ప్లస్ ఫండ్స్ మీరు తీసుకొని ఒకసారి షేర్లు పెట్టినారు అంటే, 10 రూపాయలు షేర్ కొట్టేసి దాన్ని 5 రూపాయలకు అమ్ముతారా? యూ విల్ వెయిట్. 10 రూపాయలకు కొన్ని దాన్ని 11 వచ్చి అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు, లేదా కనీసం 10 వచ్చేంతవరకు అయినా వెయిట్ చేస్తారు. 10 రూపాయలు పెట్టుకొని ఇది 5 రూపాయలు పడిపోయింది అనుకుందాం, గమనైపోతారా? అమ్మేస్తారు ఇమ్మీడియట్గా. అన్లెస్ ఈ 5 కూడా ఉండదు, 2-3 పడిపోతుందని డౌట్ వచ్చినప్పుడు మీరు అమ్ముతారు. 10 రూపాయల షేర్ని 5 రూపాయలకు అమ్మకూడదు అని రూల్ లేదు, ఈవెన్ దో యు ఆర్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ. అర్థమవుతుందా? జనరల్గా అయితే మైండ్ సెట్ ఏముంటుంది కంపెనీస్కి, 10 రూపాయలు పెట్టుకున్న షేరు, 100 రూపాయలు పెట్టిన షేరు కొంచెం ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్ముతాము అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్గానే పెట్టుంటారు మీరు. అట్లా కాకుండా తక్కువకు అమ్ముతున్నారంటే అర్థమేమి? దాంట్లో ఏమన్నా ఫ్రాడ్ ఉండొచ్చు. అర్థమైందమ్మా? మీ ఫ్రెండ్ దగ్గర 100 రూపాయలు షేర్ కొనుక్కునేసి దాన్ని మార్కెట్లో 5 రూపాయలకు 6 రూపాయలకు అమ్మొచ్చు అంటే డబ్బులు ఎరుగు పోయి ఉంటాయి, మీ ఫ్రెండ్కి పోయి ఉంటాయి. మీ కంపెనీ ఉంది, మీ కంపెనీలో మీ డైరెక్టర్కి సురేష్ ఫ్రెండ్, సురేష్కి అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలా, ఎట్లా ఇచ్చిన ఇంకా వాని దగ్గర ఉల్ఫా కంపెనీ షేర్లు ఉన్నాయి అన్లిస్టెడ్. అర్థమైందమ్మా? మార్కెట్ ప్రైస్ ఎవరికి తెలియదు. సో నేను ఒక్కొక్క షేరు 1000 రూపాయలు కొనుక్కుంటాను, కొనుక్కొని కంపెనీ డబ్బులు కదా కట్టేది, నా డబ్బులు కాదు కదా. అర్థమైందమ్మా? 1000 రూపాయలు కొనుక్కొని దాని మార్కెట్ ప్రైస్ ఒక 1 ఇయర్ వెయిట్ చేసి మార్కెట్ ప్రైస్ దాన్ని 5 రూపాయలు ఉంది, 5 రూపాయలకు అమ్మేస్తాను, లాస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ అని రాసేస్తాను, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో లాస్ చూపించేస్తాను. అర్థమైందా? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏమి? ఇఫ్ యూఆర్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ, లిస్టెడ్ అన్ లిస్టెడ్ అని చెప్పడంలా, షేర్స్ అండ్ సెక్యూరిటీస్ మీరు డీల్ చేస్తుంటే, ఇఫ్ దే ఆర్ సోల్డ్ బిలో ది
acquisition price or price at which they were acquired, sold at a price less than that at which they were purchased by the company. Ardhamaitundamma? With so much of the assets of the company as consists of shares or debentures, veetini kuda meer inquire cheyali antanam. Ardhamaitunda? Deenni kuda check cheyandi. Genuine gaane Suresh tho ఏవైనా మీరు ఒప్పందం చేసుకుని డబ్బులు ఇవ్వడానికోసం అని ఇచ్చేసినారా, లేకపోతే నిజంగానే 10 రూపాయలు షేర్ కొనుక్కొని 5 రూపాయలు పడిపోయిన తర్వాత ఇంకా పడిపోతుందేమో అని భయపడి అమ్మేసినారా, దేనికోసం చేసినారు, దీంట్లో ఏమైనా ఫ్రాడ్ ఉందా లేదా అని చెప్పేసి ఆడిటర్ ఖచ్చితంగా చెక్ చేయాలి. అర్థమైందమ్మా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ డి ఏమంటున్నాడు, వెదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ది కంపెనీ హ్యావ్ బీన్ షోన్ యాజ్ డిపాజిట్స్. నెక్స్ట్ ఏమి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ది కంపెనీ డిపాజిట్స్గా ఏమైనా చూపించేసినారా. డిపాజిట్కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి డిఫరెన్స్ ఏమి? డిపాజిట్ అంటే నార్మల్గా బ్యాంక్ దగ్గర లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర పోయి డిపాజిట్ కడతారు. మీకు ఆ డిపాజిట్ అవసరం లేదన్నప్పుడు ఏం చేస్తారు, క్లోజ్ చేస్తారు డిపాజిట్, డబ్బులు వెనక వచ్చేస్తాయి. కానీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ విషయంలో క్లోజ్ చేస్తారా? ఎలక పిల్లలకు డబ్బులు ఇచ్చుంటాం, ఎలక పిల్లలకి నేను డబ్బులు ఇస్తే డిపాజిట్ అవుతుందా లోన్ అవుతుందా? లోన్ అవుతుంది. డిపాజిట్లో రిస్క్ ఎక్కువ, లోన్లో రిస్క్ ఎక్కువ? లోన్లో రిస్క్ ఎక్కువ. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అనుకో 100 కోట్లు ఇచ్చేసినాను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే ఇస్తాడా? ఇవ్వడు. అర్థమైందమ్మా? ఒక కంపెనీలో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే షేర్ హోల్డర్స్కి మీరు భయపడతారా, భయపడరా? భయపడాల్సిందే. ఎందుకు భయపడాలా? అవి రికవర్ అవుతాయో అవ్వవో చెప్పలేం. అర్థమైందమ్మా? కాబట్టి అట్లా భయపడకూడదు షేర్ హోల్డర్స్ అంటే కంపెనీ ఏం చేయొచ్చు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోమని డిపాజిట్స్లో కలిపేసేచ్చు. ఇప్పుడు డిపాజిట్స్ ఎక్కువ కనిపించింది అంటే షేర్ హోల్డర్స్ ఏమనుకుంటారు, అబ్బా మీకు 100 కోట్లు డిపాజిట్లు ఉంది, ఎప్పుడు కావాలన్నా 100 కోట్లు వీడు మళ్ళీ క్లోజ్ చేస్తే బదులు తీసుకోవచ్చు అనుకుంటారు. ఇట్లా చూపించినారా చూపించలేదా మనం ఒకసారి చెక్ చేయాలి ఆడిటర్స్గా. ఇది డ్యూటీ నెంబర్ 4. నెంబర్ 5 ఏమి, వెదర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ హావ్ బీన్ చార్జ్డ్ టు రెవెన్యూ. పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా పెట్టుంటే కంపెనీలో ఎంప్లాయీస్ సంబంధించి దాని ఏమైనా రెవెన్యూకి ఛార్జ్ చేసినారా, అంటే పిఎన్ఎల్ అకౌంట్లో కలిపేసినారా? అర్థమైందమ్మా? 6th డ్యూటీ, వేర్ ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కంపెనీ దట్ ఎనీ షేర్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఫర్ క్యాష్, క్యాష్కి ఏమైనా షేర్స్ అలాట్ చేస్తుంటే వెదర్ క్యాష్ హెస్ యాక్చువల్లీ బీన్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అలాట్మెంట్, ఆ అలాట్మెంట్ సంబంధించి క్యాష్ వచ్చిందా. అండ్ ఇఫ్ నో క్యాష్ హ్యాస్ యాక్చువల్లీ బీన్ రిసీవ్డ్, whether the position as stated in the books of accounts and the balance sheet is correct, regular and not misleading. Chivar point den gurinchi, shares issued for cash, cash ki meer shares issue chestunte generally ga ipudu jaragadu. Ardhamaindamma? Emunna online pay cheyamantam, cash issue cheyam. Ok vela cash igane meer shares issue chestunte aa shares issue chesinatvanti cash malli manaku vachinda రాలేదా, ఒకవేళ రాకుండా ఉంటే దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫైనల్ అకౌంట్స్లో కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తానమ్మా చేయడం లేదని చెక్ చేయాలా. ఇవన్నీ ఆడిటర్స్ డ్యూటీస్. ఫస్ట్ చెప్పింది ఏమి, రెండు ఆడిటర్స్ రైట్స్. అర్థమైందమ్మా? ఆడిటర్స్ రైట్స్ ఏమేమి, ఫుల్ యాక్సెస్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వోచర్స్ వెదర్ కెప్ట్ అట్ ది రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ అట్ ఎనీ అదర్ ప్లేస్. సెకండ్, ఈజ్ టు రిక్వైర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎవరి దగ్గర నుంచి, ఫ్రమ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ. ఏం ఇన్ఫర్మేషను, విచ్ ఇన్ హీస్ ఒపీనియన్ ఈజ్ నెసెసరీ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ యాజ్ ది ఆడిటర్స్ ఆఫ్ ది కంపెనీ. అక్కడితో రైట్స్ అయిపోతాయి. ఈ 6 స్పెసిఫిక్ డ్యూటీస్. ఏమేమి స్పెసిఫిక్ డ్యూటీస్? ఒకటి, ఈజ్ టు చెక్ వెదర్ ది వేర్ ది కంపెనీ హెస్ గివెన్ ఎనీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అగేన్స్ట్ సెక్యూరిటీ. You'll have to check whether the terms of the, you have to check whether they are properly secured. Adhamaindamma? Also you'll have to check terms of loan, whether the terms of such loans are prejudicial to the interests of the company. Second point, to transactions which are mere book entries. Adhamaindamma? Transactions which are mere book entries are not prejudicial to the interests of the company. Third duty, whether the company is not an investment company or banking company, whether the company has sold any shares or securities below the price at which they have been purchased. Next, to loans and advances meer evana issue chestunte, whether the loans and advances made by the company have been shown as deposits. Tarvata, whether the personal expenses have been charged to
రెవెన్యూ అండ్ తర్వాత యుల్ ఆల్సో హ్యావ్ టు చెక్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ షేర్స్ ఇష్యూడ్ ఇన్ క్యాష్. అర్థమైందమ్మా? నెక్స్ట్ రైట్ ఆఫ్ ది ఆడిటర్, ప్రొవైడెడ్ దట్ ది ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ విచ్ ఇస్ అ హోల్డింగ్ కంపెనీ షాల్ ఆల్సో హ్యావ్ ది రైట్ ఆఫ్ యాక్సెస్ టు ది రికార్డ్స్ ఆఫ్ ఇట్స్ ఆల్ ఇట్స్ సబ్సిడరీస్ ఇన్ సో ఫార్ యాస్ ఇట్ రిలేట్స్ టు ది కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ దట్ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీస్. కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమని మీకు తెలుసు? అర్థమైందమ్మా? ఒక హోల్డింగ్ కంపెనీకి ఆడిటర్గా ఉన్నట్లయితే హీ కెన్ యాక్సెస్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వోచర్స్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్స్ యూటిలిటీ ఇన్ ది కన్సాలిడేషన్ ప్రొసీజర్. అర్థమైందమ్మా? కన్సాలిడేషన్కి పనికి వచ్చేంత వరకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని వోచర్స్ని హీ కెన్ యాక్సెస్. అర్థమవుతుందమ్మా? రికార్డ్స్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వోచర్స్. అర్థమవుతుందా? అంతేగాని సబ్సిడరీ కంపెనీ ఆడిటర్ పోయి నేను హోల్డింగ్ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేశానని చెప్పకూడదు. అర్థమవుతుందమ్మా? హోల్డింగ్ కంపెనీ ఆడిటర్ సబ్సిడరీ కంపెనీ బుక్స్ చెక్ చేసి ఎంతవరకు? ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కన్సాలిడేషన్ వరకే, అంతకంటే ఓవర్ యాక్షన్ చేయకూడదు. సెకండ్ రైట్ ఏమన్నాడు? ది ఆడిటర్ షెల్ మేక్ ఏ రిపోర్ట్ టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. పైన చెప్పిన 5-6 పనులు కాకుండా. అర్థమైందమ్మా? ఫస్ట్ 2 రైట్స్ అయిపోయినాయి, నెక్స్ట్ 6 డ్యూటీస్ ఇచ్చినాము. అయిన తర్వాత ఆడిటర్ ఏం చేయాలి? బేసిక్గా హీ షెల్ మేక్ ఏ రిపోర్ట్ ఎవరికి? టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. దేని మీద? ఆన్ ది అకౌంట్స్ ఎగ్జామిన్డ్ బై హిమ్ అండ్ ఆన్ ఎవ్రీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ఆర్ అండర్ దిస్ యాక్ట్ టు బి లెయిడ్ బిఫోర్ ది కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్. గ్రాస్ అండర్స్టాండింగ్ పై పైన అర్థం చేసుకోవాలి అనుకుంటే ఆడిటర్ ఏం చేయాలా? ఆడిటర్ షుడ్ గివ్ సెకండ్ డ్యూటీ అమ్మా. ఆడిటర్ షుడ్ రిపోర్ట్ టు ది, ఎవరికి రిపోర్ట్ చేయాలా? టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. అర్థమైందమ్మా? మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ దేని మీద రిపోర్ట్ చేయాలా? ఏమ్మా? ఆన్ ది అకౌంట్స్ ఎగ్జామిన్డ్ బై హిమ్ అంటే ఏమర్థము? వితౌట్ ఎగ్జామినేషన్ యు ఆర్ నాట్ సపోర్ట్ టు రిపోర్ట్. అర్థమవుతుందమ్మా? రిపోర్ట్స్ నువ్వు రిపోర్ట్ చేయాలి. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. అంటే మెంబర్స్ ఆఫ్ ది కంపెనీకి మీరు రిపోర్ట్ ఇవ్వాలి, మీ ఆడిట్ రిపోర్ట్. దేని మీద రిపోర్ట్ ఇవ్వాలి? ఆన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామిన్డ్ బై హిమ్. అర్థమవుతుందా? ఏ పీరియడ్కి? ఫర్ ఎవ్రీ పీరియడ్ లెయిడ్ బిఫోర్ జనరల్ మీటింగ్ ఆర్ ఏజీఎం. జనరల్ మీటింగ్ అంటే ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ మీటింగ్ అవ్వచ్చు, యాన్యువల్ జనరల్ మీటింగ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? కొన్నిసార్లు 6 నెలలకే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ రిపోర్టు కంపెనీ ముందర పెట్టచ్చు, ఇయర్ అని చెప్పలేము. కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు కలిపి పెట్టచ్చు. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. లాస్ట్ ఇయర్ది, ఇయర్ది, 3 ఇయర్స్ కలిపి కంపేర్ చేసి చూపించడం. అర్థమవుతుందా? యూ షుడ్ గివ్ యువర్ రిపోర్ట్ ఆన్ ది హోల్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ బిఫోర్ ది జనరల్ మీటింగ్. ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. అర్థమవుతుందమ్మా? ఈ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? అండ్ ద రిపోర్ట్ షల్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ది అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ అండ్ మ్యాటర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది ఆడిట్ రిపోర్ట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ రూల్స్ మేడ్ దర్ అండర్ ఆర్ అండర్ ఎనీ ఆర్డర్ మేడ్ అండర్ సబ్సెక్షన్ 11. సెక్షన్ 11 మళ్ళీ కింద చూస్తాము. అండ్ టు ది బెస్ట్ ఆఫ్ హిస్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ది సెట్ అకౌంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ ది గివ్ ఏ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ ది కంపెనీ యాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఈ అకౌంట్స్ ప్లస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ ది గివ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ. ట్రూ అండ్ ఫేర్ వ్యూ దేని గురించి? ట్రూ అండ్ ఫేర్ వ్యూ అంటే ఏమి? ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుందా చూపించడం లేదా? అర్థమైందమ్మా? ఉన్నది ఉన్నగా చూపిస్తుందా చూపించడం లేదా? అంటే పేపర్ తెల్లగా ఉందా నల్లగా ఉందా మనం మాట్లాడతాం లేదు. అర్థమైందమ్మా? ట్రూ అండ్ ఫేర్ వ్యూ దేని గురించి? ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ కంపెనీస్ అఫేర్స్. ఒక పక్క, ఇంకో పక్క
స్టేట్ ఆఫ్ కంపెనీస్ అఫేర్స్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్, క్యాష్ ఫ్లోస్ ఫర్ ది ఇయర్, ట్రూ అండ్ ఫేర్ ఇంటూ ఏ విషయంలో ది ఆడిటర్ హ్యాస్ టు మేక్ ఎ రిపోర్ట్ టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. ది ఆడిటర్ హ్యాస్ టు మేక్ ఎ రిపోర్ట్ టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ ఆన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామిన్డ్ బై హిమ్, లేడ్ బిఫోర్ ది ఆర్ పుట్ ఫర్ రెఫరెన్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఇన్ ది జనరల్ మీటింగ్, ఆన్ వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్ ఏ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ ది కంపెనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ సంబంధించి, ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పిఎండ్ఎల్ అకౌంట్, ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. ఈ మూడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఇస్తుందా లేదా. ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ కంపెనీస్ అఫేర్స్, బ్యాలెన్స్ షీట్లో అయితే కంపెనీస్ అఫేర్స్ గురించి స్టేట్ ఆఫ్ అఫేర్స్ అంటాం, అర్థమవుతుందమ్మా, లేదా ఫైనాన్షియల్ పొజిషన్ అంటాం, ఫైనాన్షియల్ పొజిషన్ గురించి వెదర్ ఇట్ ఈస్ గివెన్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆర్ నాట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ప్రాఫిట్ ఈ సంవత్సరం ఎట్లా వచ్చిందని క్లియర్గా కనిపిస్తుందా కనిపించడం లేదా, లాస్ వచ్చింది ఎట్లా కనిపిస్తుందా కనిపించడం లేదా. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. నెక్స్ట్ సబ్సెక్షన్ 3 ఎవరమ్మా, ఆడిట్ రిపోర్ట్లో ఇంకేమేమి ఉండాలి, ఈ జే పాయింట్స్ ఉన్నాయి కదా, అర్థమైందమ్మా. ఈ జే పాయింట్స్ ఆడిట్ రిపోర్ట్ బై డీఫాల్ట్ ఈ ఫార్మాట్లోనే రాస్తారు. ఆడిట్ రిపోర్ట్ ఎట్టుంటుంది చూడాలనుకుంటే మీరు ఆడిట్ రిపోర్ట్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని చూస్తే అర్థమవుతుందమ్మా. ఇన్ అవర్ ప్రొఫెషనల్ ఒపీనియన్ అని స్టార్ట్ చేసి ఈ పాయింట్స్ అన్నీ ఇట్లనే రాస్తారు. అర్థమైందా, అర్థమైందమ్మా. బిఫోర్ గివింగ్ ది ఒపీనియన్, మన ఒపీనియన్ చెప్పడానికి ముందు మన పని మనం చేసినాము అని షేర్ హోల్డర్ చెప్పాలి కదా, మన పని ఏమి అనేది ఏ టు జే పాయింట్స్ ఇక్కడ చెప్పుకున్నాడు. అర్థమైందమ్మా. ఏ పాయింట్ ఏమి, దట్ వీ హియర్ బై స్టేట్ దట్ వీ హ్యావ్ సాట్ అండ్ అబ్టైన్డ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ విచ్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఆర్ నెసెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఆడిట్. మీరు ఒక ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేట్టుగా ఉంటే నార్మల్గా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆడిట్గా అపాయింట్ చేస్తారు కాబట్టి బై డిఫాల్ట్ ఏం రాస్తారంటే వీ హ్యావ్ సాట్ అండ్ అబ్టైన్డ్ ఆల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ విచ్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆర్ నెసెసరీ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ ఆడిట్. ఈ ఆడిట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మేము అడిగినాము తీసుకున్నాం. అర్థమైందమ్మా, క్లియరా. ఇది ఆడిట్ రిపోర్ట్లో రాయాలి. ఆడిట్ రిపోర్ట్ షల్ ఆల్సో స్టేట్ అన్నాడు ఆడిట్ రిపోర్ట్లో, ఇది కనిపించాలి ఈ లైన్ బిఫోర్ ది రిపోర్ట్ ఈస్ గివెన్. అర్థమవుతుందమ్మా. చివరిలో రిపోర్ట్ రాస్తారు ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఇస్తాందా లేదని చెప్పేసి. ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఇస్తాందా లేదని చెప్పడానికంటే ముందు నేను మొత్తం పని చేసినానని చెప్పాలనా. అర్థమైందమ్మా. సో ఫస్ట్ ఏం చెప్తారు ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్లో, ఫస్ట్ ఏం చెప్తారమ్మా, దట్ వీ హ్యావ్ సాట్ అండ్ అబ్టైన్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ సాట్ అంటే అడగనాము, అబ్టైన్డ్ అంటే తీసుకున్నాము. అర్థమైందమ్మా. వీ హ్యావ్ సాట్ అండ్ అబ్టైన్డ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ విచ్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, మాకు సంబంధించినంత వరకు మాకు తెలిసినంత వరకు. అర్థమైందమ్మా. విచ్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆర్ నెసెసరీ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ ఆడిట్. ఈ ఆడిట్ కావాల్సినంత మాకు అనిపించినంత మొత్తం తీసుకునేస్తున్నాము. అర్థమైందమ్మా. నెక్స్ట్ వెదర్ ఇన్ హిస్ ఒపీనియన్, నా ఒపీనియన్లో అండ్ ఇన్ అవర్ ఒపీనియన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ రిక్వైర్డ్ బై లా, అంటే ఇక నార్మల్గా కంపెనీస్ యాక్ట్ లేదా అదర్ గవర్నింగ్ యాక్ట్స్ ఏమైనా ఉంటే వాటి కూడా. అర్థమైందమ్మా, అర్థమవుతుందా. సో సెకండ్ పాయింట్ ఏమి, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇన్ అవర్ ఒపీనియన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యావ్ బీన్ మెయింటైన్డ్ అండ్ సో ఫార్ యాస్ ఇట్ అపియర్స్ ఫ్రమ్ హిస్ ఎగ్జామినేషన్ ఆఫ్ దోస్ బుక్స్ అండ్ ప్రాపర్ అడెక్వేట్ రికార్డ్స్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ ఆడిట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రాంచెస్ నాట్ విజిటెడ్ బై హిమ్. అర్థమవుతుందా. నేను ఏవైతే బ్రాంచెస్ విజిట్ చేయలేదు వాటికి సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తెప్పించుకున్నాను. అర్థమైందమ్మా. సో ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసినాము ప్లస్ బ్రాంచెస్ నాట్ విజిటెడ్ బై హిమ్ బుక్స్ తెప్పించుకున్నాం. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వెదర్ ది రిపోర్ట్ ఆన్ ది అకౌంట్స్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ ది కంపెనీ, అక్కడ బ్రాంచ్ని స్టార్ట్ చేసినాం కదా, బ్రాంచ్ ఆఫీసు మనమే పోయి ఆడిట్ చేయకపోయింటే దేర్ కెన్ బి బ్రాంచ్ ఆడిటర్ అపాయింటెడ్ స్పెసిఫికలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిటింగ్ ది బ్రాంచ్. అర్థమవుతుందమ్మా.
బ్రాంచ్ని మనమే పోయి ఆడిట్ చేయాల్సిన పని లేదు, కంపెనీనే బ్రాంచ్కి వేరే ఆడిటర్ని అపాయింట్ చేసి వాడు ఆడిట్ రిపోర్ట్ని మీకు ఇమ్మంది చెప్పి ఉండొచ్చు. అర్థమైందమ్మా? వాడు ఆడిట్ రిపోర్ట్ బేస్ చేసుకొని మీరు ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. బ్రాంచ్ ఆడిటర్స్ మళ్ళీ స్టాండర్డ్స్లు చూస్తాం, బ్రాంచ్ ఆడిటర్స్ని ఎట్లా డీల్ చేస్తాము యూజింగ్ ది వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ అని చెప్పేసి. అర్థమైందమ్మా? అట్లా బ్రాంచ్ ఆడిటర్ని ఏమైనా అపాయింట్ చేస్తుంటే వెదర్ ది రిపోర్ట్ ఆఫ్ ది అకౌంటెంట్స్ అకౌంట్స్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ ది కంపెనీ ఆడిటెడ్ అండర్ సబ్సెక్షన్ 8 కింద, మళ్ళీ పోతాం సబ్సెక్షన్ 8 బ్రాంచ్ ఆడిటర్స్ గురించి, బై ఎ పర్సన్ అదర్ దాన్ ది కంపెనీస్ ఆడిటర్. అర్థమైందమ్మా? అంటే ఎవరు? బ్రాంచ్ ఆడిటర్, వేరే పర్సన్ అదర్ దాన్ ది కంపెనీస్ ఆడిటర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ఆడిట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఎ బ్రాంచ్ వెదర్ ది ఆడిటర్ హ్యాస్ రిసీవ్డ్ ది ఆడిట్ రిపోర్ట్ ఆర్ నాట్ అండ్ హౌ హీ హ్యాస్ డెల్ట్ విత్ ఇట్ ఇన్ ఫైనలైజింగ్ ది ఆడిట్ రిపోర్ట్ ది మేనర్ ఇన్ విచ్ హీ హ్యాస్ డెల్ట్ విత్ ఇన్ ప్రిపేరింగ్ ది ఆడిట్ రిపోర్ట్. బ్రాంచ్ ఆడిట్ రిపోర్ట్ చదివిన తర్వాత వాని ఫైండింగ్స్ ఏ విధంగా నేను ఇన్కార్పొరేట్ చేసుకున్నాను. అర్థమైందమ్మా? దానివల్ల నేను తీసుకున్న కంక్లూజన్ ఏమి, హౌ హీ హ్యాస్ డెల్ట్ విత్ ఇన్ ది ఫ్రేమింగ్ ఆఫ్ ది ఫైనల్ ఆడిట్ రిపోర్ట్. అర్థమవుతుందా? సో థర్డ్ పాయింట్ దేని గురించి రాయాలి నువ్వు? బ్రాంచ్ ఆడిట్ రిపోర్ట్. ఫోర్త్ పాయింట్, వెదర్ ది కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెల్ట్ విత్ ఇన్ ద రిపోర్ట్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రిటర్న్స్. యాన్యువల్ రిటర్న్ అంటాము. అర్థమవుతుందా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ ది, ఇన్ అవర్ ఒపీనియన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారమే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఒక రకంగా, బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంకో రకంగా లేవు. అర్థమైందమ్మా? దీన్ని చూసే దాన్ని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. వెదర్ ఇన్ హీస్ ఒపీనియన్ మన ఒపీనియన్ ప్రకారము ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లై విత్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయినారా ఫాలో కాలేదా, కంప్లయన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్, వెదర్ ఎనీ డైరెక్టర్ ఇస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ అపాయింటెడ్ యాస్ డైరెక్టర్ అండర్ సబ్సెక్షన్ 2 సెక్షన్ 164. వెదర్ ఎనీ డైరెక్టర్ ఇస్ డిస్క్వాలిఫై, డైరెక్టర్ ఎవరినా డిస్క్వాలిఫై అయినారా కాలేదా ఫ్రమ్ బీయింగ్ అపాయింటెడ్ యాస్ డైరెక్టర్, ఇది కూడా ఆడిటర్ చెక్ చేసి రిపోర్ట్లో రాయాలి, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ 7th, ఎనీ క్వాలిఫికేషన్ రిజర్వేషన్ అండ్ అదర్స్ రిమార్క్ రిలేటెడ్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ మ్యాటర్స్ దేర్ విత్. మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్ సంబంధించి బుక్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము లేకపోతే సరిగ్గా రికార్డ్ చేయకపోవడం వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఆర్ అడ్వర్స్ రిమార్క్ ఆర్ రిజర్వేషన్, వీడి పని సరిగ్గా చేయడం లేదని మీరు ఏమైనా నోటీస్ చేస్తుంటే దాన్ని కూడా ఆడిట్ రిపోర్ట్లో రాయాలి బిఫోర్ ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్ ఆడిట్ పేర ఆడిట్ రిపోర్ట్ పేర రాయడానికి ముందు. అర్థమైందమ్మా? నెక్స్ట్, వెదర్ ది కంపెనీ హ్యాస్ అడిక్వేట్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అండ్ ది ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సచ్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్ గురించి చెప్పడంలా ఏముంటాను ఇక్కడ, ఇంటర్నల్ కంట్రోల్ అంటే కంపెనీ మొత్తం సంబంధించి వాచ్మెన్ దగ్గర నుంచి ఇంటర్నల్ కంట్రోలే. ఇక్కడ ఏముంటున్నాము మనం, ఆడిటర్ కాబట్టి ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ మాత్రమే మాట్లాడాలి. అర్థమవుతుందమ్మా? రిస్క్ అసెస్మెంట్లో కావాలంటే మీరు ఇంటర్నల్ కంట్రోల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు, కానీ ఆడిట్ రిపోర్ట్లో మాట్లాడేటప్పుడు ఫైనాన్షియల్ కంట్రోల్స్ మాత్రమే చెక్ చేసుకుంటాం. వాచ్మెన్ షూస్ వేసుకొని రాలేదు, వర్కర్స్ లేట్గా వస్తున్నారు, ఇవన్నీ ఆడిట్ రిపోర్ట్లో రాయకూడదు. ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ డిజైన్ చేసినారా లేదా ప్రాపర్గా, నెక్స్ట్ ఆపరేట్ చేస్తున్నాయా చేయడం లేదా, ఈ రెండు రాయాలి. చివర్లో సచ్ అదర్ మ్యాటర్స్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ జనరల్ సోది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు మొత్తంగా మీరు ఆడిట్ రిపోర్ట్లో ఏమి రాయాలి, ఫస్ట్ వెదర్ వీ హవ్ సాట్ అండ్ రిసీవ్డ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ నాట్. అర్థమైందమ్మా? సెకండ్ దేని గురించి రాస్తారు, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్లస్ ఐ హవ్ రిసీవ్డ్ ఆల్ ది బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ బ్రాంచెస్ దట్ ఐ హవ్ నాట్ పర్సనల్లీ విజిటెడ్. బ్రాంచ్ అని వచ్చినప్పుడే బ్రాంచ్ ఆడిట్స్, ఇఫ్ దేర్ ఈస్ అ బ్రాంచ్ ఆడిటర్ అపాయింటెడ్ విచ్ హూ ఈజ్ నాట్ ఏ కంపెనీస్ ఆడిటర్, whether the report has been received from the branch auditor or not and how the report was incorporated in the drafting of the final audit report. Ardhamaindamma? Next, fourth point name rayala, books of accounts prakarame whether the profit and loss account and the balance sheet are in agreement with the books of accounts maintained by the company, accounting standards follow inara kaleda, compliance with accounting standards, whether the directors are disqualified for appointment as directors. నెక్స్ట్,
whether there any qualification, adverse remark or reservation in maintenance of books of accounts. Chivardi is the internal financial controls in the enterprise. Internal financial control system is properly designed and is properly operating. అర్థమవుతుందమ్మ? దీని మీద మన ఒపీనియన్ రాసి చివరిలో 9th 9th పాయింట్ ఏమి సచ్ అదర్ మ్యాటర్స్ ఎస్ మేబీ ప్రిస్క్రైబ్, మళ్ళీ కొత్తగా ఏదైనా మ్యాటర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే వాటిని కూడా రాసి నెక్స్ట్ ఆడిట్ రిపోర్ట్ పైన రాస్తారు. సబ్సెక్షన్ 4 చదవ నేను అమ్మాయిలు పైన ఏ నుంచి జే వరకు ఇవన్నీ రాయాలి అని చెప్పినాం కదా, దానిపైన ఇవన్నీ చెక్ చేయాలి అని చెప్పినాం కదా. అర్థమైందమ్మా? వీటికి సంబంధించి whether any of the matters required to be included in the audit report. Audit report lo iyanni include cheyali ani cheptam. Matters to be included in the audit report. Arthamaindamma? The auditor's report shall also state ante these should be a part of audit report ani cheptam. 9 points arthamainda? Deentlo denikaina meer negative answer raste avunu vidu books sariga maintain cheyaledu, P&L account balance sheet tally galedu, ledha books of accounts ki P&L balance sheet ki sambandham ledu అని మీకు దానికి సంబంధించి ఏదైనా నెగిటివ్గా రాసినట్లయితే అర్థమవుతుందమ్మా, దాన్ని రీజన్స్ కూడా మీరు రాయాలి. నెగిటివ్గా రాసి గమనైపోతే సరిపోదు. ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ సిస్టమ్ బాగాలేదు, ఎందుకు బాగా నాకు అనిపించింది బాగాలేదని చెప్పి రాయకూడదు. మీకు అనిపించిందంతా రాయకూడదు. అర్థమవుతుందమ్మా? యూ షుడ్ ఆల్సో గివ్ ది రీజన్ ఫర్ ఎవ్రీ నెగిటివ్ రిమార్క్. అర్థమవుతుందమ్మా? డైరెక్టర్ డిస్క్వాలిఫై అయినాడా కాలేదా, మా యశ్ డైరెక్టర్గా అపాయింట్ చేస్తాను, వాడు డిస్క్వాలిఫై అయిపోయినాడు నేను రాయేస్తాను, ఎందుకంటే నాకు నచ్చలేదు నేను రాస్తున్నాను అని చెప్పకూడదు. అర్థమవుతుందమ్మా? యూ షుడ్ గివ్ ది ప్రాపర్ రీజనింగ్, స్టేట్ విత్ ది రీజన్స్ దేర్ ఫర్ ఎందుకు రాసినాం అనే దానికి రీజన్స్ చెప్పాలి. క్లియర్ అనైనా? ఎక్కడ చెప్పాలా? ఏజిఎంలోనో మైక్ పెట్టుకోనో కాదు, ఆడిట్ రిపోర్ట్లోనే రాయాలి. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? వీడు ఇన్ని కంపెనీస్కి డైరెక్టర్స్గా ఉన్నాడు, సో కొత్తగా ఇంకో కంపెనీకి డైరెక్టర్ కాకూడదు యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్, కాబట్టి హీఈస్ డిస్క్వాలిఫైడ్. లేదా మనకి పిచ్చి పట్టింది, హీఈస్ మెంటల్లీ నాట్ ఆఫ్ సౌండ్ నేచర్, హీఈస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ అపాయింటెడ్ ఎస్ అ డైరెక్టర్. అర్థమైందమ్మా? లేదా వానికి ఇంకా మైనారిటీ తీరలేదు, ఇంకా చిన్నపిల్లోడే వాడు, 11 ఏళ్ళే వానికి, హీ షుడ్ నాట్ బి అపాయింటెడ్ ఎస్ డైరెక్టర్ అని చెప్పి రాయాలి. అర్థమైందమ్మా? నెక్స్ట్ సబ్సెక్షన్ 5, ఇన్ కేస్ ఆఫ్ ఎ గవర్నమెంట్ కంపెనీ అయితే. అర్థమైందమ్మా? గవర్నమెంట్ కంపెనీ అయితే ఆర్ ఎనీ అదర్ కంపెనీ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బై ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్స్ ఆర్ పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్ట్లీ బై వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్స్. ఐడి అపాయింట్ చేయాలి ఇక్కడ, సిఎండ్ఏజీ అపాయింట్ చేయాలి, అంతేనా? ది సిఎండ్ ఏజీ షెల్ అపాయింట్ ది ఆడిటర్ అండ్ సబ్సెక్షన్ 5 ఆర్ సబ్సెక్షన్ 5-7 ఆఫ్ సెక్షన్ 139. సబ్సెక్షన్ 5 ఈస్ అపాయింట్మెంట్ ఇన్ జనరల్ మీటింగ్, సబ్సెక్షన్ 7 ఈస్ ఫస్ట్ ఆడిటర్. అర్థమైందమ్మా? సబ్సెక్షన్ 5 అయితే నార్మల్గా అపాయింట్ చేయడం, సబ్సెక్షన్ 7 అయితే ఫస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయడము. అండ్ డైరెక్ట్ సచ్ ఆడిటర్ ది మేనర్ ఇన్ విచ్ ది అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆడిటెడ్. అర్థమవుతుందా? వాడు అపాయింట్ చేయడమే కాదు, ఏ విధంగా ఆడిట్ చేయాలని చెప్పేసి కూడా కంట్రోల్ ఆడిటర్ జనరల్లే డైరెక్ట్ చేస్తాడు. దేర్ అపాన్ ది ఆడిటర్ సో అపాయింటెడ్ షెల్ సబ్మిట్ ఎ కాపీ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ టు ది షేర్ హోల్డర్స్ కాదు, జనరల్ మీటింగ్ కాదు, ఎవరికి వెళ్ళిన ఆడిట్ రిపోర్టు షెల్ సబ్మిట్ ఎ కాపీ టు ది సిఎండ్ఏజీ ఆఫ్ ఇండియా విచ్ అమాంగ్స్ అదర్ థింగ్స్ ఇంక్లూడ్ ది డైరెక్షన్స్ ఇఫ్ ఎనీ ఇష్యూడ్ బై ది కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? అపాయింట్ చేసినప్పుడే సిఎండ్ఏజీ కెన్ గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్, ఈ విధంగా ఆడిట్ చేయి, ఈ విధంగా ఆడిట్ చేయి, ఫలానా ఫలానా వాటిని డీప్గా ఆడిట్ చేయి కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు జనరల్గా మీరు ఆడిట్ రిపోర్ట్ రాసినట్టు జనరల్గా ఆడిట్ రిపోర్ట్ పైన చెప్పినవన్నీ ఏ నుంచి ఫస్ట్లో కొన్ని విషయాలు ఇది కంపల్సరీగా చెక్ చేయాలి అన్నాం, 6 పాయింట్స్, అవి చెక్ చేస్తారు. నెక్స్ట్ ఒక 9 పాయింట్స్ చెప్పినాం, అవి చెక్ చేస్తారు. వాటితో పాటు ఇఫ్ దేర్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సిఎండ్ఏజీ ఇట్ షుడ్ ఇంక్లూడ్ అమాంగ్స్ అదర్ థింగ్స్. అదర్ థింగ్స్ అంటే ఏమి? పైన చెప్పిన 6+9 దాంతోపాటు ఇది కూడా ఉండాలి. ఏవేవి? ది ఆన్సర్స్ ఫర్ ది డైరెక్షన్స్ మేడ్ బై ది కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? ఇవన్నీ నేను చేసినాను, దీంతో పాటు సీనా నువ్వు ఇవి కూడా చెక్ చేయమన్నావు, నీ డైరెక్షన్స్ ఇవి, దీనికి నీ ఆన్సర్స్ ఇవి. అర్థమైందమ్మా? ది యాక్షన్ టేకెన్ దేర్ ఆన్ అండ్ ది ఇంపాక్ట్ ఆన్ ది అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ ఏమిది? ఇంక్లూడ్ ది డైరెక్షన్స్ ఇఫ్ ఎనీ ఇష్యూడ్ బై ది కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ది యాక్షన్ టేకెన్ అండ్ ది ఇంపాక్ట్ ఆన్ ది అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ. అర్థమైందమ్మా?
సబ్సెక్షన్ 6 ఏమీ లేదు, వాడికి ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రా ఆడిట్ కూడా చేయించుకోవచ్చు అంతే, ఇంకేలా. ది కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా షెల్ వితిన్ 60 డేస్ ఫ్రమ్ ది రిసీట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అండ్ సబ్సెక్షన్ ఫైవ్ పైన ఆడిట్ రిపోర్ట్ అని చెప్పినాం కదా, గవర్నమెంట్ కంపెనీ అయితే అంతేనా, ఆడిట్ రిపోర్టు షుడ్ బి ఒక కాపీ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ది సిఎండేజీ. అటు వచ్చిన తర్వాత వితిన్ 60 డేస్ తర్వాత, 60 డేస్ ఆఫ్ ది రిసీట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అన్నంలా ఏమంటున్నాము, రిసీట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి 60 డేస్ లోపల, అంటే వాడికి రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి 60 డేస్, ఆడిట్ రిపోర్ట్ మీద ఆడిటర్ ఏ డేట్ వేస్తున్నది పని లేదు మనకు, అర్థమవుతుందమ్మా. వితిన్ 60 డేస్ ఫ్రమ్ ది రిసీట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ సిఎండేజీకి ఇంకా ఏమైనా ఆడిట్ చేయించాలని అనిపించింది అంటే, హీ కెన్ ఆర్డర్ ఫర్ సప్లిమెంటరీ ఆడిట్ అంటాం, అర్థమవుతుందమ్మా. హీ కెన్ ఆర్డర్ ఆర్ హ్యావ్ ఎ రైట్ టు కండక్ట్ ఏ సప్లిమెంటరీ ఆడిట్. ఎవరు చేయాలి, వాడికి ఎవరు నచ్చితే వాడు, బై సచ్ పర్సన్ ఆర్ బై సచ్ పర్సన్స్ యాజ్ దే మే డీమ్ ఫిట్, అర్థమవుతుందమ్మా. ఇక్కడ సప్లిమెంటరీ ఆడిట్ చేయడానికి హూ ఆర్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఆడిటర్స్ అని చెప్పి అడగడంలా, ఏమంటున్నాడు, బై సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్ యాజ్ హీ మే ఆథరైజ్డ్ ఇన్ దిస్ బిహాఫ్. ఎవరినైనా ఈ ఆడిటర్గా అపాయింట్ చేయొచ్చు, ఎవరుగా, సెక సప్లిమెంటరీ ఆడిటర్గా రాహుల్ గాంధీని పోయి ఆడిట్ చేసుకొని రమ్మని చెప్పొచ్చు వాళ్ళ ఇష్టం. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ రాహుల్ గాంధీ ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ నాట్, అర్థమవుతుందా. చార్టెడ్ అకౌంటెంట్ ఎప్పుడు ఉండాలి, ఓన్లీ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఫస్ట్ ఆడిటర్ ఆర్ ఇన్ ది జనరల్ మీటింగ్, అర్థమవుతుందమ్మా. సిఎండేజీ సప్లిమెంటరీ ఆడిట్కి అపాయింట్ చేయాలనుకుంటే ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు, బై సచ్ పర్సన్ ఆర్ సచ్ అదర్ పర్సన్స్, వాడి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం, అర్థమైందా. జనరల్గా గవర్నమెంట్ ఆడిటర్స్ అందరూ సీఎల్ ఉండరు, క్లియర్ అనేనా. ఎప్పుడో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి ఆడిట్ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయింటారు, వాళ్ళే ఆడిట్ చేసుకుంటుంటారు పిచ్చి పిచ్చిగా, అర్థమవుతుందమ్మా, క్లియర్ అనేనా. ఇక్కడ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏమంటున్నాము, ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మే కండక్టే సప్లిమెంటరీ ఆడిట్ కండక్ట్ చేసుకోవచ్చు. ఎవరు కండక్ట్ చేయాలా, వాడికి ఎవడు నచ్చితే వాడితో కండక్ట్ చేయించుకోవచ్చు, బై సచ్ పర్సన్ ఆర్ సచ్ పర్సన్ యాజ్ హీ మే ఆథరైజ్ ఇన్ దిస్ బిహాఫ్, వాడు ఆథరైజ్ చేస్తే చాలు, అర్థమైందమ్మా. అండ్ ది పర్పసెస్ ఆఫ్ సచ్ ఆడిట్ రిక్వైర్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ టు ఏ పర్సన్ ఆర్ పర్సన్స్ సో ఆథరైజ్డ్. కంపెనీకి కూడా చెప్తారు మళ్ళీ, నేను వీని సప్లిమెంటరీ ఆడిటర్గా అపాయింట్ చేశాను, వాడికి ఏం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్, ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, అర్థమైందమ్మా. అండ్ ఇన్ సచ్ ఫామ్, నాకు ఆడిట్ రిపోర్ట్ కూడా ఈ ఫార్మాట్లో కావాలి, అర్థమైందమ్మా. నీ రెగ్యులర్ ఆడిట్ రిపోర్టు అక్కడ 6+9 పాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నాకు అవసరం లేదు, నాకు ఈ ఫార్మాట్లోనే ఆడిట్ రిపోర్ట్ ఇవ్వు అని కూడా చెప్పొచ్చు, ఫలానా విషయాల మీదనే ఆడిట్ చేయని కూడా చెప్పొచ్చు. అండ్ సో యాజ్ ది కంట్రోల్ ఆఫ్ సిఎండేజీ ఆఫ్ ఇండియా మే డైరెక్ట్ అండ్ కామెంట్ అపాన్ ఆర్ సప్లిమెంట్ సచ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్టు మెయిన్ ఆడిట్ రిపోర్ట్ సబ్సెక్షన్ క్లాస్ ఏ వేరే, క్లాస్ బి వేరే, అర్థమవుతుందమ్మా. క్లాస్ ఏ ఏమి, ఆడిటరు ఆడిట్ చేస్తాడు, ఆడిట్ చేసిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి, కంపెనీకే ఇవ్వాలి, అర్థమైందమ్మా. కంపెనీకి ఇచ్చి ఒక కాపీ ఏం చేయాలా, సిఎండేజీకి కూడా ఇవ్వాలి. సిఎండేజీకి ఇచ్చిన 60 డేస్ లోపల, వాడు రిసీవ్ చేసుకున్న 60 డేస్ లోపల వాడికి కాలింది అంటే, లేదా వాడికి కావాల్సింది అనిపిస్తే వాడేం చేయొచ్చు, హీ కెన్ ఆర్డర్ ఫర్ ఏ సప్లిమెంటరీ ఆడిట్ బై సచ్ పర్సన్స్ యాజ్ హీ మే డీమ్ ఫిట్. అండ్ హీ కెన్ ఆల్సో ఆర్డర్ దట్ ది ఆడిట్ రిపోర్ట్ బి సబ్మిటెడ్ ఇన్ స్పెసిఫైడ్ ఫార్మాట్, అర్థమైందమ్మా. లేదు మనకి నచ్చింది ఆడిట్ రిపోర్ట్ను, నాకు సప్లిమెంటరీ ఆడిట్ రిపోర్ట్ వద్దు అనుకున్నాడు, అర్థమైందమ్మా, ఏం చేయొచ్చు, హీ మే కామెంట్ అపాన్ దేని మీద, మెయిన్ ఆడిట్ రిపోర్ట్ మీద, అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు మెయిన్ ఆడిట్ రిపోర్టు కంపెనీకి ఒకటి ఇస్తారు, ఒకటి సిఎండేజీకి పోతారు, అక్కడి నుంచి సిఎండేజీకి రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, అర్థమైందమ్మా. ఆడిట్ రిపోర్టు ఒకటి కంపెనీకి ఇస్తారు, ఇంకోటి సిఎండేజీకి ఇస్తారు. సిఎండేజీ ఏం చేయొచ్చు, హీ కెన్ యాక్సెప్ట్ ఆర్ సప్లిమెంటరీ కావాలని అడుగుతాడు,
అర్థమైందమ్మా. సప్లిమెంటరీ కావాలి అని అడిగితే విత్ ఇన్ 60 డేస్ బై సచ్ పర్సన్ ఆర్ సచ్ అదర్ పర్సన్స్ యాజ్ హీ మే డీమ్ ఫిట్. సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్, అర్థమైందమ్మా. ఈ పని అయినా చేయొచ్చు, లేదా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, అర్థమైందమ్మా, యాక్సెప్ట్ చేస్తే హీ మే కామెంట్ ఆన్ ది ఆడిట్ రిపోర్ట్. నువ్వు ఆడిట్ బాగా చేసినావు, పలానా పలానా ఐటమ్స్లో కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, లేదా పలానా పలానా ఐటమ్స్ వచ్చిన జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఈ డిస్క్లోజర్స్ పెంచండి అని చెప్పేసి దేమే కామెంట్ అంది ఆడిట్ రిపోర్ట్. దే కెనాట్ ఇన్స్ట్రక్ట్. సిఎండేజీ కామెంట్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది సపరేట్గా, కామెంట్స్ బై ది కంట్రోల్ డైరెక్టర్ జనరల్ గవర్నమెంట్ కంపెనీస్కి. అర్థమైందమ్మా. ఆర్ హీ మే సప్లిమెంట్ ది ఆడిట్ రిపోర్ట్. సప్లిమెంట్ అంటే ఏం, బేసిక్గా అడిషనల్గా ఇంకొంచెం యాడ్ చేయడం, సప్లిమెంట్ చేయడం. అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ ఆడిట్ రిపోర్టు ఫైనల్ రిపోర్టు ఈజ్ నాట్ మేడ్ బై ది ఆడిటర్ అలోన్. అర్థమవుతుందమ్మా. ఆడిటర్ ఏం చేస్తాడు, ఒక కాపీ కంపెనీకి, కంపెనీ సిఎండేజీకి ఇచ్చి గమన అయిపోతాడు. సిఎండేజీ ఏం చేస్తుంది, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే దే విల్ ఇంక్లూడ్ సర్టన్ కామెంట్స్, అర్థమైందా, ఆర్ దే మే ఇంక్లూడ్ సర్టన్ అదర్ ఇన్ఫర్మేషన్ యాజ్ సప్లిమెంట్. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ హోల్డర్స్ తెలియాలి. అర్థమైందమ్మా. ఇప్పుడు ఏపీఎస్పిడిసిఎల్ ఈజ్ అ గవర్నమెంట్ కంపెనీ. అర్థమైందమ్మా, క్లియరా? దానికి ఆడిటర్స్గా మేము చేసినాం లాస్ట్ బిఫోర్ ఇయర్ వరకు. ఆడిట్ రిపోర్ట్ ఫైనల్ మేము ఇచ్చేది ఫైనల్ కాదు, మేము ఒక కాపీ ఎవరికి ఇస్తాము, ఎస్పీడిసిఎల్కి ఒక కాపీ ఇచ్చేస్తాము, సిఎండేజీకి ఒక కాపీ పంపించిన తర్వాత సిఎండేజీ కొన్ని కామెంట్స్ పాస్ చేస్తుంది, లేదా దే మైట్ ఇంక్లూడ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. పవర్ సెక్టర్ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ హోల్డర్స్ తెలియాలి, దీన్ని కూడా కలపండి. అర్థమైందమ్మా. ఈ మొత్తం కలిపిన తర్వాత దిస్ బికమ్స్ ది ఫైనల్ ఆడిట్ రిపోర్ట్. ఈ ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ మళ్ళీ గోస్ ఫర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్. ఇది అయిన తర్వాత ఆడిట్ రిపోర్టు షుడ్ గో టు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు, బీఓడి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. అన్నీ కలిపిన తర్వాత నోటీస్ టు ఏజీఎం రెడీ అవుతుంది. నోటీస్ సర్క్యులేట్ చేయడం, మళ్ళీ షేర్ హోల్డర్స్ రావడం, వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంట్ సర్క్యులేట్ సర్క్యులేషన్ పోతుంది. ఒకవేళ సప్లిమెంటరీ ఆడిట్ రిపోర్ట్, సప్లిమెంటరీ ఆడిట్ ఆర్డర్ చేస్తుంటే యూ హావ్ టు వెయిట్ ఫర్ ది సప్లిమెంటరీ ఆడిట్ రిపోర్ట్. అది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ కామెంట్ యాడ్ చేస్తాడు. కామెంట్ యాడ్ చేసిన తర్వాత ఈ మే యాడ్ సిఎండిఏజీ మే యాడ్ సప్లిమెంట్స్. అర్థమైందమ్మా. ప్రొవైడెడ్ దట్ ఎనీ కామెంట్స్ గివెన్ బై ది సిఎండిఏజీ ఆర్ సప్లిమెంట్ టు ది ఆడిట్ రిపోర్ట్ షాల్ బి సెంట్ బై ది కంపెనీ టు ఎవ్రీ పర్సన్ ఎంటైటిల్డ్ టు కాపీస్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సెక్షన్ 136. సెక్షన్ 136 ప్రకారము ఎవ్రీ షేర్ హోల్డర్ ప్లస్ సర్టన్ అదర్ పర్సన్స్ విల్ బీ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఏ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ అట్ ది టైమ్ ఆఫ్ ఏజీఎం. అర్థమవుతుందమ్మా. ప్రతి షేర్ హోల్డర్కి తెలియాలి కంపెనీ ఏం చేస్తుందని చెప్పేసి. కాబట్టి ఎవ్రీ షేర్ హోల్డర్కి మీరు పంపించాలి ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసి. అర్థమవుతుందా? అట్లా గవర్నమెంట్ కంపెనీ అయితే అర్థమైందా, ఈ కామెంట్స్ని, సప్లిమెంట్ని, ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు, పంపించండి షేర్ హోల్డర్స్ అందరికీ. ఎవ్రీ పర్సన్ ఎంటైటిల్ టు నోటీస్, సారీ ఎవ్రీ పర్సన్ ఎంటైటిల్ టు ఏ కాపీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అందరికీ దీన్ని కూడా పంపించండి. అర్థమైందమ్మా. అండ్ ఆల్సో బీ ప్లేస్డ్ బిఫోర్ ది ఏజీఎం. ఏజీఎంలో కూడా దీన్ని పెట్టాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ అండ్ ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ ది ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్తో పాటు దీన్ని కూడా పెట్టాలి. అందుకే దీన్ని ఆడిట్ రిపోర్ట్తో కలిపేస్తాము అని చెప్పింది. టెస్ట్ ఆడిట్ కూడా చేయించవచ్చు అంటున్నాడు. ఏమన్నాడు, వితౌట్ ప్రెజుడిస్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ మిగతా సెక్షన్స్కి ఏమీ హామ్ చేయకుండా, దానికి సంబంధం లేకుండా, ది కంట్రోల్ సిఎండిఏజీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంపెనీ కవర్డ్ అండర్ సబ్సెక్షన్ 5. అర్థమైందా? సబ్సెక్షన్ గవర్నమెంట్ కంపెనీ ఆర్ సబ్సెక్షన్ 7 ఆఫ్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 5 సబ్సెక్షన్ 7 ఏమి ఇది గవర్నమెంట్ కంపెనీ. సబ్సెక్షన్ 5 అంటే రెగ్యులర్ అపాయింట్మెంట్, 7 అంటే ఫస్ట్ ఆడిటర్స్, రైట్? ఇఫ్ హీ కన్సిడర్స్ నెససరీ బై అన్ ఆర్డర్, వాడికి అవసరం అనిపిస్తే సిఎండిఏజీకి బై అన్ ఆర్డర్, ఆర్డర్ ద్వారా కాస్ట్ టెస్ట్ ఆడిట్ టు బి కండక్టెడ్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ సచ్ కంపెనీ. అర్థమైందమ్మా. టెస్ట్ ఆడిట్ టు కండక్ట్ చేయించవచ్చు అదర్ దాన్ ది రెగ్యులర్ ఆడిట్. అర్థమైందమ్మా. రెగ్యులర్ ఆడిట్ నార్మల్గా రెగ్యులర్ ఆడిటర్ చేసుకుంటూ ఉంటాడు,
అర్థమవుతుందా? టెస్ట్ ఆడిట్ కూడా చేయండి, ఎక్స్ట్రా ఆడిట్ కూడా చేయించుకోండి. అండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 194A ఇన్ ది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్స్ యాక్ట్ 1971 షాల్ అప్లై టు ది రిపోర్ట్ ఆఫ్ సచ్ ఆడిట్. అర్థమైందమ్మా? దానికి గవర్నింగ్ ప్రొవిజన్స్ ఇవంట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రెగ్యులర్ ఆడిట్ కాకుండా ఇంకొక ఆడిట్ కూడా చేయిస్తారు, చేయించే అవకాశము ఉంది. అర్థమైందా? సెక్షన్ సబ్ సెక్షన్ 8, వేరే కంపెనీ హ్యాస్ ఎ బ్రాంచ్ ఆఫీస్, వాటి అకౌంట్స్ హెడ్ ఆఫీస్లో మెయింటైన్ చేయకపోతే, హెడ్ ఆఫీస్లో మెయింటైన్ చేస్తే వాడే చూసిస్తాడు. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? హూజ్ అకౌంట్స్ షెల్ బి ఆడిటెడ్ ఈదర్ బై ది ఆడిటర్ అపాయింటెడ్ ఫర్ ది కంపెనీ. ఇప్పుడు బ్రాంచ్ ఆఫీస్ ఉంటే ఏం చేయొచ్చు? బ్రాంచ్ ఆఫీస్ ఉంటే ఈదర్ ది కంపెనీస్ ఆడిటర్, కంపెనీ ఆడిటర్ అని పిలుస్తాం వీడిని, వీడు ఆడిట్ చేయొచ్చు, లేదా సపరేట్ పర్సన్ మే బి అపాయింటెడ్. అర్థమవుతుందమ్మా? ఇవి సపరేట్ పర్సన్ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఎ బ్రాంచ్ ఆడిటర్ ఆర్ టు ఆడిట్ ది అకౌంట్స్ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఎ బ్రాంచ్, హీ షుడ్ బి క్వాలిఫైడ్ అండర్ సెక్షన్ 139. అర్థమైందమ్మా? అంటే దిస్ పర్సన్ షుడ్ ఆల్సో బి ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్, సిఏ ఫర్మ్. అక్కడ ఉన్న క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్స్ అన్నీ వీనికి కూడా అప్లై అవుతాయి, బ్రాంచ్ ఆడిటర్ కూడా. అర్థమైందమ్మా? ఇఫ్ దిస్ బ్రాంచ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, అబ్రాడ్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా అయితే అప్పుడు ఎవరు ఆడిట్ చేయాలి? ఏమ్మా? అప్పుడు యూ విల్ హ్యావ్ టూ ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ వన్ ఈజ్ కంపెనీ ఆడిటర్ ఆర్ ఇండియన్ ఆడిటర్ ఆర్ బ్రాంచ్ ఆడిటర్ హూ ఈజ్ అపాయింటెడ్ హీ మే గో అబ్రాడ్ అండ్ ఆడిట్. అర్థమైందమ్మా? ఆర్ ఎ పర్సన్ డ్యూలీ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ అవుట్ సైడ్ ఇండియా. అర్థమవుతుందమ్మా? సింపుల్గా క్వాలిఫైడ్ పర్సన్ అనుకోవచ్చు. క్వాలిఫైడ్ పర్సన్ ఎవరి ప్రకారం, ఎవరి యాక్ట్స్ ప్రకారము? ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కాదు. ఒకవేళ మీకు బ్రాంచు ఏ నేపాల్లోనో పాకిస్తాన్లోనో ఉంటే, అర్థమైందమ్మా, పాకిస్తానీ కంపెనీస్ని ఆడిట్ చేయడానికి ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యి ఉంటారో అలాంటి పర్సన్ కానీ ఈ కంపెనీ ఆడిటర్ కానీ పోయి ఆడిట్ చేసుకుని వచ్చేసేయచ్చు. నేపాల్లో ఉంటే నేపాల్లో ఆడిట్ చేయడానికి ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు కానీ మన కంపెనీ ఆడిటర్ కానీ. అర్థమైందమ్మా? అక్కడ కూడా మీరు పోయి సీఏ అని మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే అక్కడ సీఏలు ఉండకపోవచ్చు. అర్థమైందేనా? సబ్సెక్షన్ 9, కానీ ప్రొవైడర్ అని చెప్పేసి ఇంకొక సోది చెప్తున్నాడు. ప్రొవైడర్ కండిషన్ ఏమన్నాడు? దట్ ది బ్రాంచ్ ఆడిటర్ షెల్ ప్రిపేర్ రిపోర్ట్ ఆన్ ది అకౌంట్స్ ఆఫ్ ది బ్రాంచ్ ఎగ్జామిన్డ్ బై హిమ్ అండ్ సెండ్ ఇట్ టు ది ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ హూ షెల్ డీల్ విత్ ఇట్ ఇన్ హిస్ రిపోర్ట్ ఇన్ సచ్ మేనర్ యాస్ హీ మే కన్సిడర్ నెసెసరీ. బ్రాంచ్ ఆడిటర్ని అపాయింట్ చేస్తే ఏం చేయాలోడు? హీ షుడ్ ఆడిట్ ది బ్రాంచ్ అండ్ హీ షుడ్ రిపోర్ట్ టు ది కంపెనీస్ ఆడిటర్. కంపెనీ ఆడిటర్ ఏం చేయాలా? బ్రాంచ్ ఆడిటర్ కూడా సీఏనే కాబట్టి హీ ఈజ్ ఆల్సో క్వాలిఫైడ్ అనే సెక్షన్ 139 కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ హిస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, యూ షుడ్ కన్సిడర్ ఓన్లీ హిస్ ఆడిట్ రిపోర్ట్. నువ్వు కూడా సీఏనే కాబట్టి నేను నిన్ను నమ్ముతాను. అర్థమైందమ్మా? బ్రాంచ్కి సంబంధించినంత వరకు రిస్క్ మొత్తం నీదే, నీ ఆడిట్ రిపోర్ట్ని నేను ఫైనల్ రిపోర్ట్లో కలుపుకుంటాను అని చెప్తాం. అర్థమైందమ్మా? అందుకే మెయిన్ ఆడిట్ రిపోర్ట్లో ఇన్ కేస్ ఆఫ్ బ్రాంచెస్ నాట్ విజిటెడ్ బై ది ఆడిటర్ వేర్ ఇన్ ఏ బ్రాంచ్ ఆడిటర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ది ఆడిటర్ హ్యాస్ టు స్పెసిఫై ది మేనర్ ఇన్ విచ్ ది రిపోర్ట్ ఆఫ్ ది బ్రాంచ్ ఆడిటర్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఫైనల్ రిపోర్ట్ అన్నాం. ఏ విధంగా కన్సిడర్ చేసినాము? అర్థమైందమ్మా? సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఢిల్లీలో ఒక బ్రాంచ్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ ఆడిట్ చేయలేరు కాబట్టి ఈ ది కంపెనీ హ్యాస్ అపాయింటెడ్ ఏ బ్రాంచ్ ఆడిటర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీకి సంబంధించి మొత్తము వేరే వాడు ఎవడో ఆడిట్ చేసినాడు, వాడు ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ మాత్రం మీకు పంపిస్తారు, నేను ఆడిట్ చేసినాను, దీస్ ఆర్ మై ఫైండింగ్స్ అని చెప్పేసి వాడు మొత్తం క్లీన్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు. క్లీన్ రిపోర్ట్ అంటే ఏమి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఏ ట్రూ అండ్ ఫియర్ వ్యూ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ దే ఆర్ టాలీయింగ్ విత్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అర్థమవుతుందమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్యాష్ ఫ్లో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అండ్ ఫేర్ వ్యూ చూపిస్తాను అని చెప్పేసినాడు.
అర్థమైందా? ఇప్పుడు మీరు ఢిల్లీలో బాగుందో లేదో మీరు వరి అవ్వాల్సిన పని లేదు. మీ ఆడిట్ ప్రకారము మీరు ఏపీ మొత్తం ఆడిట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఢిల్లీ ఈజ్ ఆల్సో ఫైన్ యాజ్ ఓపెన్డ్ బై ది బ్రాంచ్ ఆడిటర్. మీరు ఆడిట్ రిపోర్ట్లో ఏం రాస్తారు? ఆ 9 పాయింట్స్ అనుకున్నాం కదా, ఆ 9 పాయింట్స్లో సెకండ్ పాయింట్లో థర్డ్ పాయింట్లో బ్రాంచ్ ఆడిటర్ వస్తాడు, ఢిల్లీ బ్రాంచ్ వాస్ ఆడిటర్ బై శర్మా అండ్ కంపెనీ. అర్థమైంది నాయనా? యాజ్ పర్ దేర్ ప్రొఫెషనల్ ఒపీనియన్ అక్కడ ట్రూ అండ్ ఫేర్ చూపిస్తూ ఉన్నారు, కాబట్టి నేను దాన్ని అదే విధంగా యాక్సెప్ట్ చేసినాను అని చెప్పేసి మీరు ఫైనల్ కంక్లూజన్ రిపోర్ట్లో ది హోల్ సెట్ ఆఫ్ బుక్స్ అండ్ అకౌంట్స్ రిఫ్లెక్టెడ్ ట్రూ అండ్ ఫేర్ అని చెప్పేస్తారు. రేపు ఒకవేళ ఢిల్లీలో ఫ్రాడ్స్ ఏమన్నా ఉండి బయటపడింది, లేదా ఆడిటర్ నెగ్లిజెంట్గా ఉన్నాడు అనిపించింది, రిస్క్ ఎవరిది? వాడిది. అదే బ్రాంచ్ ఆడిటర్ది. క్లియరా నేనా? నెక్స్ట్, ఎవ్రీ ఆడిటర్ షెల్ కంప్లై విత్ ది ఆడిటింగ్ స్టాండర్డ్స్, అన్నీ ఆడిటర్ ఫాలో కావాలి. తర్వాత నెక్స్ట్ సబ్సెక్షన్ 9, ఎవ్రీ ఆడిటర్ షెల్ కంప్లై విత్ ది ఆడిటింగ్ స్టాండర్డ్స్. సబ్సెక్షన్ 10, అందరూ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫాలో కావాలని చెప్పినాము. మధ్య మధ్యలో ఇంకేమన్నా కూడా ఎక్స్ట్రా స్టాండర్డ్స్ కావాలనిపిస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అన్నాడు. అర్థమైందమ్మా? ఆర్ ఎనీ అటెండమ్ దేర్ టు, అంటే గైడెన్స్ నోట్స్, ఇన్స్ట్రక్షన్స్. స్టాండర్డ్ని మళ్ళీ ఫ్రేమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, దీన్ని ఇట్లా చేయండి అని చెప్పి కొన్నిసార్లు గైడెన్స్ నోట్స్ ఇస్తూ ఉంటారు. అర్థమవుతుందా? దాన్ని ఇక్కడ ఏమని తెలుస్తున్నాడు? అటెండమ్ దేర్ టు అన్నాడు. అర్థమైందా? దీన్ని ఎవరు ఇష్యూ చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయాలా? నేరుగా ఇచ్చి ఇష్యూ చేసేది, యాజ్ రికమెండెడ్ బై ది ఐసీఐ. సిఐ ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేస్తుంది. సిఐ ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి దే విల్ ప్రిస్క్రైబ్ ది స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. దే విల్ నోటిఫై దెమ్ ఇన్ ది గెజిట్. అర్థమైంది నాయన? కన్స్టిట్యూషన్ సెక్షన్ 3 ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949 సిఐ ఇన్స్టిట్యూట్ యాక్ట్ ఫామ్ అని చెప్తున్నాడు. ఇన్ కన్సల్టేషన్ విత్ ది అండ్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ రికమెండేషన్ మేడ్ బై ది నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అని సపరేట్ బాడీ ఉంటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆడిటింగ్ స్టాండర్డ్స్ కానీ గైడెన్స్ నోట్స్ కానీ ఎన్ని ఎవరు ఇష్యూ చేస్తారు? ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందమ్మా? సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరు రికమెండ్ చేస్తారు? ఐసీఐ మాత్రమే కాదు, ఐసీఐ ప్లస్ ఎన్ఎఫ్ఆర్ఏ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. అర్థమైందమ్మా? ఎన్ఎఫ్ఆర్ఏ ప్లస్ ఐసీఐ ఇద్దరు కూర్చొని ఒక బోర్డు కన్స్టిట్యూట్ చేసుకుని మీటింగ్ పెట్టుకొని ఇద్దరు కూర్చొని కథ 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 అని మాట్లాడుకొని గబ్బు గబ్బుగా, అర్థమైందా, పేజీలు పేజీలు రాసేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు దీన్ని ఇష్యూ చేసేయండి అని. అర్థమైందమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ సాటిస్ఫై అయితే ఇష్యూ చేస్తారు. క్లియరేనా? ప్రొవైడెడ్ దట్ అంటిల్ ఎనీ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఆర్ నోటిఫైడ్, ఎనీ స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ స్పెసిఫైడ్ బై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా షల్ బి డీమ్డ్ టు బి ది ఆడిటింగ్ స్టాండర్డ్స్. అర్థమవుతుందమ్మా? ఆడిటింగ్ స్టాండర్డ్స్ గవర్నమెంట్ నోటిఫై చేయాలంటే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. అట్లా గవర్నమెంట్ నోటిఫై చేసేంత వరకు సిఐ ఇన్స్టిట్యూట్ ఏది చెప్తే అది ఆడిటింగ్ స్టాండర్డు పెట్టుకున్నట్లు ఏం నష్టం లేదు. ది సెంట్రల్ గవర్నమెంట్ మే ఇన్ కన్సల్టేషన్ విత్ ది ఎన్ఎఫ్ఆర్ఏ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ డైరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ క్లాస్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ కంపెనీస్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ఆర్డర్ దట్ ది ఆడిటర్స్ రిపోర్ట్ షల్ ఆల్సో ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఆఫ్ సచ్ మ్యాటర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ దేరిన్. అర్థమైందా? కొన్ని రకాలైన కంపెనీస్ సంబంధించి. అర్థమైందమ్మా? ఏదైనా ఇన్ఫర్మేషను గవర్నమెంట్కి తెలియాలి అనుకుంటే, లేదా పబ్లిక్కి తెలియాలి అని గవర్నమెంట్ అనుకుంటే, అర్థమైందమ్మా, ఇన్ కన్సల్టేషన్ విత్ ఎన్ఎఫ్ఆర్ఏ.